जज्जि रामकृष्ण तम्मुडु रामचंद्र पै जरिगिन दाडिलो राजकीय कोणं लेदनी जिल्ला एस्पी सेंथिल कुमार पेर्कोन्नारु। चित्तूरु जिल्ला मदनपल्ले वन टाउन पोलीस स्टेशन लो डीएसपी रवि मनोहर चारितो कलिसि विलेकर्ल समावेशंलो मात्लाडारु। ई संदर्भंगा रामचंद्र पै दाडिकि पाल्पड्डा प्रताप रेड्डी अक्कड जरिगिन संघटनकु प्रत्यक्ष साक्षि अयिन रमणतो एंदुकु जरिगिंदने कारणालनु तेलियजेशारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని కేవలం దారి కోసం జరిగిన ఘటనగా తెలియజేశారు। ఎలాంటి మారణ ఆయుధాలు వాడలేదని వీడియో క్లిప్పింగ్ ద్వారా చూపించారు। దాడికి పాల్పడిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా నిర్ధారణ అయిందని ఇందులో ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు వైసీపీ వారి ప్రమేయం లేదని వెల్లడించారు। దాడికి పాల్పడిన ముద్దాయిని వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగిందని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులను విచారించి నిజ దాడికి పాల్పడిన ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఇరుకు సందులో కారు వెళ్ళడానికి దారి ఇవ్వకపోవడంతో గొడవ పడడం జరిగిందని రామకృష్ణను గతంలో ఎప్పుడూ చూడలేదని ఇందులో ఎలాంటి రాజకీయం లేదని వివరించారు। ప్రత్యక్ష సాక్షిగా ఉన్న రమణ మాట్లాడుతూ రామచంద్ర మధ్యమత్తులో ఉన్నారని ఇరువురు తోపులాటలో కిందపడి గాయమైందని ఎలాంటి ఆయుధాలు వాడలేదని వివరించారు। పరిగెత్తి ప్రతాప్ ఆయన లాగే టైం లో ఇద్దరు తగలబడినారు। ఇద్దరు తగలబడినప్పుడు ఆయన కరెక్ట్ కింద పడ్డాడు। ఇద్దరు ఒకరిపైన ఒకరు పడినారు, నేను ఒకటి కొట్టాడు। ఆ లోపల వాళ్ళ బంధు ఎవరు వచ్చి లాక్కొని కాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు, అంతే జరిగింది। ఆ లోపల నేను మళ్ళీ ఎస్ఐ గారికి ఫోన్ చేయాలండి, మేబీ పక్కన వాళ్ళు ఎస్ఐ గారి ఫోన్ నెంబర్ బిజీ వస్తానండి, ఏసీ గారు చేస్తే ఏసీ గారు ఫుడ్ బిజీ వస్తుంది, ఇప్పుడు 108 చేద్దామనే లోపల వాళ్ళు నన్ను వచ్చినారు, మళ్ళీ ఆటోలో తీసుకొని హాస్పిటల్ తీసుకున్నారు। అదే సార్ జరిగింది, వాళ్ళు వెళ్ళాం సోమవారం పనిలో, అక్కడ నుంచి తిరిగి వచ్చే ప్రయాణంలో మా అన్న ఉన్నారు, మా అన్నను ఇంటి దగ్గర వదలాలనేసి వస్తున్నాం। వెళ్ళాలంటే సందులో వెళ్ళాలి, అక్కడ సందులో వెళ్ళాలంటే ఒక సైడు చెరుకుల బండి అడ్డం పెట్టారు, ఇంకో సైడ్ ఏమో టూ వీలర్ పార్కింగ్ చేశారు, మధ్యలో ఒక తోపుడు బండి పెట్టారు। ఆ తోపుడు బండి ఆయన పక్క బండి పక్కకు దిమ్మంటే పాస్ అవుతుందని అన్నారు, కానీ ఒక 5 నిమిషాలు ప్రయత్నించాము కానీ అవ్వలేదు। తర్వాత అడిగాము, ఆయనేమో నేను తప్పుకుంటానండి అన్నట్టు మాట్లాడే టైంలో ఈయన వచ్చి, అంటే ఈ రామచంద్ర అనే వ్యక్తి ఎవరో అన్నోన్ పర్సన్ నాకు కూడా తెలియదు, వచ్చి ఆయన బాగా డ్రింక్ చేస్తున్నారు అందులో అప్పటికే, ఆయన వచ్చి తీసేది లేదు, కొద్దిసేపు ఉంటే ఏం వాళ్ళే ఎదుగుతుందా, కొద్దిసేపు బాధితారులే ముందు వచ్చి తిన్నారు, అది చూసుకొని ఆ తోపుడు బండి ఆయన కూడా అట్లే ప్రవర్తించినారు। దాదాపు 10-15 నిమిషాలు అడుక్కున్నాం, పక్కకు తినలేదు, అదే ఆ క్రమంలోనే అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసినాడు మా మీద। అప్పుడు నేను దగ్గరికి వెళ్ళాను, దగ్గరికి వెళ్తే నా షర్ట్ పట్టుకొని చించేశాను, చించేస్తే నాకు కోపం వచ్చి ఇద్దరం దెబ్బలాడుకున్నాం, ఒక రెండు నేర్లు వేసుకున్నాం, ఆయన తాగినాడు కింద పడిపోయినాను, నేను కింద పడ్డాను, పక్కనున్న వాళ్ళు వచ్చేసి నాతో పాటు ఉన్న వాళ్ళు దిగొచ్చి మామూలు లాక్కి వెళ్ళినారు, అంతే జరిగింది। దాన్ని అనవసరంగా పెద్ద భూతద్దంలో పెట్టి చూపించి దాన్ని రాద్దాంతం చేస్తున్నారు, అంతే ఇంకా అక్కడి నుంచి ఏం లేదు, మాకు వాళ్ళ కక్షలు లేవు, అసలు పరిచయమే లేదు ఆ వ్యక్తి, నేను ఎంతవరకు చూడలేదు, అంతే। మనకి కొన్ని మీడియా రిపోర్ట్స్ కొన్ని వచ్చేసి వచ్చినాయి, దాంట్లో వచ్చేసి శంకు రామచంద్ర ఏజ్ 42 ఇయర్స్, బి కొత్తకోటకి చెందిన ఈయన, ఈయన వచ్చేసి హీఈస్ ది బ్రదర్ ఆఫ్ రామకృష్ణ జేఎఫ్సిఎం, ఆయన వాళ్ళ బ్రదర్, యా ఆయన మీద వచ్చేసి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి అటాక్ చేశారు, దట్ వాస్ ఎన్ అటెంప్ట్ టు మర్డర్, అది కూడా అతని మీద రాడుతో ఇనుప రాడుతో వచ్చేసి అటాక్ చేయడం జరిగింది అనే విధంగా వచ్చేసి ప్రెస్లో కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి। ఇమ్మీడియట్గా వచ్చేసి మేము దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశాము, అసలు ఫ్యాక్ట్స్ మేము చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం వచ్చేసి మనకి తెలియ వచ్చిన ఫ్యాక్ట్స్ ఏంటంటే, నిన్న దట్ ఈస్ ఆన్ 27/9/2020 నిన్న ఈవినింగ్ వచ్చేసి ఒక 4:30 PM ఈ శంకు రామచంద్ర గారు ఇక్కడ మన బి కొత్తకోట టౌన్లో ఉన్న ఈ వెజిటబుల్ మార్కెట్కి ఈ ఫ్రూట్స్ కొనుగోలు కోసం అక్కడ వెళ్ళడం జరిగింది। అక్కడ ఉన్న ఒక పుష్కార్ట్ వెండర్ దగ్గర ఆయన ఈ వెజిటబుల్స్ ఇదంతా కూడా ఫ్రూట్స్ అంతా కూడా పర్చేస్ చేసుకున్నప్పుడు ఒక కార్ వస్తుంది,
అది ఎవరని చూస్తే ప్రతాప్ రెడ్డి, తర్వాత కుమార్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డి అని నలుగురు. దే ఆర్ చూస్తే మనకి నేటివ్ ఆఫ్ సూరపువారిపల్లి దగ్గర, అంటే మన బి కొత్తకోట దగ్గర ఉన్న విలేజ్ సంబంధించిన వాళ్ళే. వీళ్ళు వచ్చేసి ఇంటికి పోతున్నారు, ఆ కారులో పోతున్నప్పుడు ఈ తోపుడు బండి వచ్చేసి కొద్దిగా అడ్డంగా ఉందని వాళ్ళతో వచ్చేసి ఈ కారులో ఎవరు వెళ్తున్నారో వాళ్ళకి కొద్దిగా ఆల్టర్కేషన్ అయింది, వాక్వాదాలు దిగారు. అప్పుడు ఈయన సంతు రామచంద్ర గారు ఇవ్వసిన టోటల్ డ్రంకన్ కండిషన్ అనమాట, టోటల్గా ఇన్ఫీరియర్ కండిషన్లో ఉన్నారంట. ఆయన వచ్చేసి ఏం చెప్పారంటే ఈ తోపుడు బండి వాడి దగ్గర మనం వీళ్ళని వచ్చేసి పోవడానికి అలవ చేయకూడదు, బండి వచ్చేసి అడ్డం కట్టి ఆపుతాము అని చెప్పి ఈ ఇన్స్టిగేటెడ్. సో దాని మీద వచ్చేసి వీళ్ళు బండి నుంచి దిగి వీళ్ళతో ఈ రామచంద్ర గారితో కూడా వాగ్వాదాలు దిగడం జరిగింది. దాంట్లో ఈ ప్రతాప్ రెడ్డి కూడా వచ్చేసి ఆన్ సడన్ ప్రొవోకేషన్లో వీళ్ళిద్దరు కూడా వాగ్వాదాలు చేసుకుని అదే ఎక్స్చేంజ్ బ్లోస్ కింద కూడా ఇద్దరు పడడం, తర్వాత రోడ్ ఓవర్ అవడం జరిగింది. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అంటే ఈయనతో పాటు కారులో వచ్చిన మిగతా ముగ్గురు అక్కడ ఆ తోపుల కింద ఉన్నారు కదా వాళ్ళు, తర్వాత అక్కడ సరౌండింగ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా వీళ్ళిద్దరిని విడిపించి పంపించేయడం జరిగింది. దీంట్లో ఈయన రామచంద్ర గారు వచ్చేసి ఈ వాజ్ ఇన్ టోటలీ ఇన్ఈక్వేటెడ్ కండిషన్ కాబట్టి టోటల్గా ఆయన వచ్చేసి ప్రాపర్ స్థితిలో లేదు. ఇమీడియట్గా ఆయన్ని హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కూడా, ప్రైమరీ హెల్త్ సెంటర్ బీ కొత్తకోట డాక్టర్ కూడా వచ్చేసి ఆ ఎమ్మెల్సీ రిపోర్ట్లో క్లియర్గా రాయడం జరిగింది. ఆయన వచ్చేసి చూస్తే టోటల్ ఇన్ఈక్వేటెడ్ కండిషన్లో కంటిన్యూ కండిషన్లో ఉన్నారు. తర్వాత ఆయనకి ఇంజురీస్, మేజర్ ఇంజురీస్ ఏం లేదు, ఓన్లీ ఆయన నోస్ మీద మాత్రం ఒక చిన్న ఆపరేషన్ ఉంది. ఆ ఆపరేషన్ వల్ల వచ్చేసి బ్లడ్ ఈజ్ లూసింగ్ అనే విధంగా డాక్టర్